హలో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చేసింగ్ రైన్బోస్. నేను మీ శ్రావ్య. ఇవాళ మన ట్రావెల్ బ్లాగ్ ఏంటి అంటే ఆస్ట్రియా అనే కంట్రీలో ఇంకో ఊరు అన్నమాట. ఇది దీని పేరు సాల్స్బర్గ్. ఈ ఊర్లో సాల్స్బర్గ్ అంటే పేర్లోనే మీకు అర్థమవుతుంది కదా. సో సాల్ట్ మైన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ తయారవుతాయి. ఈవెన్ హాల్స్టాట్లో కూడా సాల్ట్ మైన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. హాల్స్టాట్ అనేది మీరు ముందు బ్లాగ్లో చూసారు కదా, అది ఒక విలేజ్లా ఉంటే సాల్స్బర్గ్ వచ్చేసి సిటీలా ఉంటుంది. ఇట్స్ వర్త్ విజిటింగ్ ఎందుకంటే ఇక్కడ ఒక మంచి క్యాసల్ ఉంది. క్యాసల్ అంటే ప్యాలెస్ అనుకోండి, కింగ్స్ ప్యాలెస్. ఇప్పటిదాకా కాంక్వర్ చేయని ప్యాలెసెస్లో అదొకటి అంట. సో ఫస్ట్ నుంచి అది ఆ టాప్ వ్యూ వచ్చి ప్యాలెస్ వ్యూ నుంచి చాలా బాగుంటుంది. మేము దాన్ని చూడడం కోసం నైట్ దాకా వెయిట్ చేసాం. ఆ క్లిప్స్ మీకోసం నేను యాడ్ చేశాను. అదర్ దాన్ దట్ రైట్ సీజన్లో వెళ్ళాను నేను, క్రిస్మస్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు. నేను వెళ్ళిన ఫస్ట్ డేనే క్రిస్మస్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. సో ఇట్ వాస్ వెరీ క్రౌడెడ్ అండ్ చాలా బాగుంది. అండ్ నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటి అంటే ఐస్ స్కేటింగ్. అక్కడ ఈ క్రిస్మస్ సీజన్లో ప్రతి ఊళ్ళో క్రిస్మస్ మార్కెట్స్ ఉన్నట్టే ఐస్ స్కేటింగ్ కూడా ఉంటుందంట. ఈ స్కేటింగ్ అంతా వాళ్ళు అరేంజ్ చేశారు. పిల్లలు అక్కడ దే ఆర్ ప్లేయింగ్ అనమాట. షూస్, దానికి కావాల్సిన ప్రొటెక్షన్ అన్నీ అక్కడ వాళ్ళు రెంట్కి ఇస్తున్నారనమాట. దే ఆర్ టేకింగ్ అండ్ దే ఆర్ ప్లేయింగ్. అది చాలా బాగుంది. సో చాలాసేపు అలా చూస్తూ ఉన్నాం. నాకు కూడా చేయాలనిపించింది బట్ అన్ఫార్చునేట్లీ నాకు రాదు. సో జస్ట్ చూసేసి వచ్చేసాను. అదర్ దాన్ దిస్ కొన్ని మ్యూజియమ్స్ ఉన్నాయి. ఇఫ్ యూ క్యాన్ యూ లైక్ ఇట్ ఆ మ్యూజియమ్స్ కూడా విజిట్ చేయొచ్చు. వాళ్ళ హిస్టరీ కల్చర్ అన్నీ చూపిస్తాయన్నమాట. సో అక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఒక మంచి ఫేమస్ చర్చ్ ఉంది. మేము వెళ్ళినప్పుడు అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ద ఆర్కిటెక్చర్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. అసలుకి ఇటాలియన్ ఆర్టిస్ట్ వచ్చి దాన్ని చేశారంట. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ప్లస్ ఆ చర్చ్ కోసం కష్టపడ్డారంట. మీకు అది చూస్తే అర్థమైపోతుంది ఎందుకు ఇన్నేళ్ళు పట్టింది ఆ చర్చ్ కన్స్ట్రక్ట్ చేయడానికి అని. సో ప్లీజ్ కమ్, లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్ నౌ. సాల్స్బర్గ్. సాల్స్బర్గ్లో మేము ఫస్ట్ చూసిన ప్లేస్ ఏంటి అంటే మొజార్ట్స్ ప్లాట్స్. అంటే ఈయన పేరు మొజార్ట్స్ అనమాట. ఈయన చాలా పాటలు కంపోజ్ చేశారంట సొసైటీని ఉత్తేజపరిచేటట్టు. సో ఇది సిటీ సెంటర్లో ఆయన విగ్రహం ఉంటుంది, ఆపోజిట్ టు ద సాల్స్బర్గ్ మ్యూజియం అనమాట. అక్కడి నుంచి ముందుకెళ్తే ఒక చర్చ్ అనమాట. Dann danke für Ihre Aufmerksamkeit und wir wünschen noch einen schönen Nachmittag und ein besinnliche Vorweihnachtszeit. Die Salzburg Cathedral 17th century lo kattaru. Mozart was baptized and Salzburg's most important sacred building antidi. 370 ఇయర్స్ ఓల్డ్ గ్రాఫిటీ ఇక్కడ కనిపిస్తుంది మీరు కానీ పిక్చర్స్ కానీ చూస్తే. అండ్ ఓల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఇటలీ తీసుకొచ్చారంట ఇదంతా క్రియేట్ చేయడానికి. మీరు ముందు చూసిన షాట్లో అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అండ్ ప్రీస్ట్ ఏదో మెసేజ్ ఇస్తున్నారు అందరికీ. ఆయన జర్మన్ లాంగ్వేజ్లో చెప్తున్నారు. అక్కడి నుంచి ముందుకొస్తే గెట్రైడి గ్యాజే, ఇదొక ఫేమస్ షాపింగ్ స్ట్రీట్. ఆ పిక్చర్ అయింది. అక్కడంతా క్రిస్మస్ మార్కెట్స్ ఉన్నాయన్నమాట. యా, ఇవన్నీ క్రిస్మస్ మార్కెట్లో పిక్చర్స్. చెప్పాను కదా ఎక్కడి ఈ సీజన్లో ఎక్కడికి వెళ్ళినా పక్క ఒక క్రిస్మస్ మార్కెట్ మనకు కనిపిస్తుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్ థింగ్స్ కనిపించవచ్చు. ఇలా వాళ్ళ ఊర్లో కొంచెం డిఫరెంట్ బొమ్మలు అనిపించాయి నాకు ఇవి, మనం ముందు చూసిన జర్మనీ పిక్చర్స్ కంటే కూడా. అక్కడి నుంచి ముందుకొస్తే మొజార్ట్స్ బర్త్ ప్లేస్ అనమాట. ఆయన ఇక్కడే పుట్టాడు. ఆ పిక్చర్ నేను అక్కడే తీసుకున్నాను. నా వెనక ఉండేది ఆయన ఇల్లు అనమాట. నాకు ఇష్టమైన ప్లేస్ లవ్లాక్ బ్రిడ్జ్. ఈ లవ్లాక్ బ్రిడ్జెస్ ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో ఉన్నాయి. మీరు కానీ చూస్తే
ఇక్కడ ఇంకా లైట్స్ అన్నీ వేస్తున్నారు. ప్రతి లాక్ మీద వాళ్ళ పేర్లు రాసుంటాయన్నమాట. అండ్ ఈవినింగ్ అవ్వడం వల్ల ఆ లైట్స్కి, లాక్స్, ఆ బ్రిడ్జ్, ఆ వ్యూ చాలా బాగుంది. అండ్ నేను కూడా చాలా పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాను అక్కడ. సో ఐ జస్ట్ అటాచ్డ్ సో దట్ మీరు చూస్తారని. దిస్ ఇస్ మై ఫేవరెట్ పిక్చర్, ఇన్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ పిక్చర్ ఇన్ సాల్స్బర్గ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అ క్యాజల్, కింద నుంచి వ్యూ అన్నమాట ఇది. మేము ఈ క్యాజల్ కోసం నైట్ వరకు వెయిట్ చేసాం. హోహెన్ సాల్స్బర్గ్ క్యాజల్ అనమాట. ఇప్పటిదాకా కాంక్వర్ చేయని వన్ ఆఫ్ ది క్యాజల్ అనమాట ఇది. దీనికి ఎంట్రీ వచ్చేసి 12 యూరోస్. నైట్ వ్యూ కోసం మేము వెయిట్ చేసాం. అండ్ ఫనికులర్ ఎక్కి వెళ్ళాము. ఈ ఫనికులర్ బిల్డ్ చేసి 125 ఇయర్స్ అయిందంట. ఈ పైకి వెళ్ళిన తర్వాత ఇది అక్కడి నుంచి తీసిన సిటీ వ్యూ క్లిక్. అండ్ చాలా బ్యూటిఫుల్ వ్యూ. ఇఫ్ మీరు కానీ సాల్స్బర్గ్ వెళ్తే పక్కా ఈ క్యాజల్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇది క్యాజల్లో పైన అన్నమాట. యా, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ క్లిక్ ఐ కుడ్ సే. అండ్ నెక్స్ట్ నైట్ మళ్ళీ సేమ్ ఫనికులర్ ఎక్కేసి రిటర్న్ అయిపోయాం. బయటకి ఇది ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము మళ్ళీ క్రిస్మస్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఐస్ స్కేటింగ్ జరుగుతూ ఉంది. ఇది ఐస్ స్కేటింగ్. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. షూస్ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ ప్రతి సిటీలో క్రిస్మస్ సీజన్లో ఈ ఐస్ స్కేటింగ్ ఉంటుందంట. అండ్ నెక్స్ట్ దిస్ వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ పిక్చర్ ఇన్ సాల్స్బర్గ్. మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఏదైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ షేర్ విత్ మీ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీరు ఈ బ్లాగ్ చూసారు అనుకుంటున్నాను. ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఒక చిన్న రీజన్ చెప్పాలని ఉంది. బికాజ్ నేను ఫస్ట్ టైం ఈ ప్లేస్కి వచ్చాను. చాలామందికి ఉంటుంది కదా ఒక క్యూరియాసిటీ, బయట కంట్రీస్లో ఎలా బతుకుతున్నారు, లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ సూపర్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ సిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కల్చర్ ఎలా ఉంది అని. సో అలా ఆ క్యూరియాసిటీ నాకు కూడా ఉండేది. సో మీకోసం, అందుకనే ఆ చిన్న క్యూరియాసిటీ కోసం నేను ఇవన్నీ చూపిస్తున్నాను. సో దట్ మీరు ఎంజాయ్ చేస్తారు నాతో పాటు అని. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏదైనా స్పాట్స్ చూడాలనుకున్నా, ఇది ఎలా ఉంటుంది, అవి ఎలా ఉంటాయి, ట్రైన్స్ ఎలా ఉంటాయి, బస్సెస్ ఎలా ఉంటాయి, మార్కెట్స్ ఎలా ఉంటాయి, అలాంటి క్వశ్చన్స్ మీకు ఏదైనా వచ్చినా యూ కెన్ ఆస్క్ మీ. సో దట్ నేను దానికోసం ఒక వీడియో తయారు చేసుకొని వస్తాను మీకోసం. సో ప్లీజ్ ఆల్వేస్ వాచర్స్, సపోర్టర్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ నెక్స్ట్ వ్లాగ్, బై బై.